పిఠాపురంలో రివర్స్ కొడుతున్న పవన్ వ్యూహం. జనసేనాని పవన్కు ఈసారి ఎన్నికలలో గెలుపు రాజకీయ భవిష్యత్తుకు కీలకం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గం ప్రకటన పైన పవన్ ఆలస్యం చేశారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉంది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపైనే గెలుపు బాధ్యతలు ఉంచినట్లు పవన్ చెప్పారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీలో చర్చగా మారుతోంది. ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ఆసక్తిని పెంచుతోంది. పిఠాపురంలో పవన్ పోటీకి దిగడంతో అక్కడి ఫలితం పైన ఆసక్తి మొదలైంది. వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య పోరుపైన అంచనాలు భిన్నంగా ఉన్నాయి. గీత గతంలో ప్రజారాజ్యం నుంచి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాజ్యసభ సభ్యురాలిగా, కాకినాడ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఈ ప్రాంతంలో గీతకు సత్సంబంధాలు ఉన్నాయి. గత 3 నెలల కాలంగా వంగ గీత పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన వచ్చిన తరువాత వర్మ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత అంతా సర్దుబాటు అయింది. తన గెలుపు బాధ్యత వర్మదేనని పవన్ తేల్చి చెప్పారు. పవన్ను గెలిపించే బాధ్యత తనదేనని వర్మ స్పష్టం చేశారు. పవన్ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటుగా ముఖ్య నేతలు నిరంతరం పిఠాపురంలో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ నెల చివరి వారంలో పిఠాపురంలో జగన్ భారీ బహిరంగ సభకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో జనసేన తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ జాబితా పైన కూటమి నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో ఉన్నవారితో ప్రచారం చేయించడం పైన అభ్యంతరం వ్యక్తం లేకపోయినా వారిని మాత్రమే స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించడంపైనే సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. వీరిలో కొందరు ఇప్పటికే పిఠాపురంలో ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం పిఠాపురంలో సామాజిక సమీకరణాల ఆధారంగా ఎన్నిక జరుగుతోంది. పవన్కు మద్దతుగా నిలుస్తుందనే ఒక ప్రధాన వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న కారణంగానే జనసేనాని ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. వంగ గీత సైతం అదే సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో పాటుగా సంక్షేమం, అన్ని వర్గాల మద్దతు వైసీపీకి కలిసి వస్తుందనే అంచనాతో ఉన్నారు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ల పేరుతో పిఠాపురంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎన్నికలలో కొందరు చేస్తున్న ప్రచారం పైన వర్మ క్యాంపులోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. స్థానిక అంశాలను వదిలి కేవలం పవన్ను ఆకాశానికి ఎత్తేలా ప్రచారం చేస్తే మొత్తానికే నష్టం వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు పవన్ ఈ విషయంలో తన నిర్ణయానికే కట్టుబడి ఉంటారా, వర్మ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తారనేది తేలాల్సి ఉంది.